కన్యారాశి వారికి సానుకూలమైన ఫలితాలు ఎక్కువగానే గోచరిస్తున్నాయి. ఈ వారం చాలా బాగుంది పిల్లల పరంగాను, అదే కోణంలో విద్యాపరమైన ఫలితాల పరంగాను, చేస్తున్నటువంటి కష్టానికి తగిన ఫలిత పరంగాను సంతృప్తి కలుగుతుంది. శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. బంధువులు మిత్రులు అందరూ కూడా సహకరిస్తారు. నూతన వ్యాపారం బాగుంటుంది. కాంట్రాక్టుల వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న బిల్స్ లంచాలు పెట్టి శాంక్షన్ చేయించుకోగలుగుతారు. అందువల్ల కూడా లాభం కలుగుతుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి పని 10,000 రూపాయలది, మీరు పెట్టినటువంటి బిల్లు 1,00,000 రూపాయలు, లంచం డబ్బులు 30,000, 30,000 పది 40,000 పోతే మిగిలినటువంటి 60,000 మీకు మిగులుతున్నాయి. కాబట్టి మీరేమి వ్యాపారపరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. లంచాలు తీసుకొని బిల్స్ పాస్ చేసినటువంటి అధికారులు ఉన్నంత వరకు నాకు ఎలాంటి దిగులు లేదు అని మీరు ధైర్యంగా ఓపెన్గానే చెప్పేస్తారు. ఏ విషయంలో దాపరికం ఉండదు. అదే కోణంలో విదేశాల్లో కొన్ని వ్యాపారాలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తారు, కానీ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉండటం వల్ల మీ ప్రోడక్టుల్లోనూ ఇతరత్ర విషయాల్లోనూ కల్తీ, అదే కోణంలో అనారోగ్యకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉండటం వల్ల మీరు ఇక్కడ పెట్టినట్టు ప్రోడక్ట్స్ బిజినెస్ ఏదైతే ఉందో అక్కడ విజయవంతం కాదు. అక్కడ ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లైసెన్సులు అనుమతులు రావు. అదే కోణంలో మనం ఆలోచన చేసేటైతే ప్రతి విషయంలో కూడాను ఒక సమస్యకి పరిష్కార మార్గం ఉంటుంది. ఒకప్పుడు ఈ కోకోకోలా, థమ్సప్, మజా ఇలాంటి కూల్ డ్రింక్స్లో 4 గేళ్ళ క్రితం అనుకుంటాను పురుగు మందులు కలుస్తున్నాయి, వీటిని వాడద్దు అని చెప్పని ఒక ఆమె ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఢిల్లీలో. అది పెద్ద సంచలనమైంది. కొన్నాళ్ళ పాటు, కొన్ని సంవత్సరాల పాటు ఎవరు తాగటం మానేశారు. ఇప్పుడు పురుగు మందులు ఇంకొంచెం ఎక్కువగా కలుపుతున్నా అదే తాగుతున్నారు. దీని అర్థం ఏంటంటే ఎటువంటి దిక్కుమాలిన వస్తువైనా సరే మన దేశంలో అమ్ముకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు, అనుమతులు వస్తాయి. కానీ మనం కష్టపడి ఒక ప్రోడక్టు విదేశాలకు పంపించాలంటే అందులో అది కలిసింది ఇది కలిసింది అని రకరకాల వంకలు పెడుతున్నారు. అంటే మనం ఎంత తక్కువగా చూస్తున్నారనే విషయాన్ని మీరు గమనించండి. ఈ రకమైన సామాజికమైన మార్పు లేకపోతే వన్ సైడ్ జడ్జిమెంట్ అయితే ఎన్నాళ్ళు మనం భరించగలుగుతామనే విషయం కూడా మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడాను భగవద్ అనుగ్రహం వల్ల ఎప్పటికైనా మంచి జరుగుతుందని ధైర్యంతో ఉంటారు. ఈ రాశిలో జన్మించే వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.